ఎందుకు లేట్, కులైపోయి టాయిలెట్ వస్తుందన్నావు కదా. మా ఇప్పుడు మీకు ఎటువంటి పాస్పోర్ట్ గానీ వీసా గానీ అట్లీస్ట్ ఫ్లైట్ కూడా ఎక్కకుండా ఈఫిల్ టవర్ చూపిస్తా. ఏం చేస్తున్నావురా, వస్తుందా? తొండంలోంచి వాటర్ వచ్చి అలాగ దాని మీద అభిషేకంలో పడే అనమాట. ఇప్పుడు గోవాలో ఏ రేట్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే రేట్ ఉంటుంది ఆల్కహాల్ అలా అని చెప్పి కక్కుర్తి పడి బల్లల్లో వేసుకుని పచ్చిగా ఉంది. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, కార్ లో వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే మేము ఈ రోజు యానం వెళ్తున్నాం. యానం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, యానం కి చాలా స్పెషాలిటీలు ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తే. అంతేకాదు మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయంట, అవన్నీ కూడా చూపిద్దాం. దానికన్నా ముందు ఈ రోజు మంది 26th డైలీ వ్లాగింగ్, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఈ యానంలో రెండు లిక్విడ్ లు చాలా ఫేమస్ అంట, చాలా చీప్ గా కూడా దొరుకుతాయంట, అవి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మరి ఇక్కడ యానం దగ్గరలో ఇది ఏ కాలవ, గోదావరి అండి ఇది, గోదావరి అంట. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, మధ్యలో ఒక వైపు ఒక కలర్ ఉంది, ఇంకో వైపు ఇంకో కలర్ ఉంది. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది. యారా ఎందుకు లేటు, కొలైపోయి టాయిలెట్ వస్తుంది అన్నావు కదా. పైకి లిఫ్ట్ పంచేది అంట, మనిషికి 30 రూపాయలు టికెట్, అక్కడికి వెళ్ళాలి, మెట్లు ఎక్కచ్చు నువ్వు ఎక్కువ నాకు ఓపిక లేదు. మాయా ఇప్పుడు మీకు ఎటువంటి పాస్పోర్ట్ గానీ వీసా గానీ అట్లీస్ట్ ఫ్లైట్ కూడా ఎక్కకుండా ఈఫిల్ టవర్ చూపిస్తా. టట్టటాయ్, ఇది ఈఫిల్ టవర్ అంట. మరి దీనికి ఈఫిల్ టవర్ అని పేరు ఎందుకు పెట్టారో, చూడడానికి అయితే బానే ఉంది, పైకి కూడా ఎక్కచ్చంట. ఒకసారి ఎక్కి ఎలా ఉందో చూద్దాం. చూడండి ఒకసారి వ్యూ చూసుకోండి, చాలా పొడుగుంది ఇంచుమించు. ఏమో మనం ఈఫిల్ టవర్ చూడలేదు కదా వీడియోలో, చూడమే గానీ ఆ ఈఫిల్ టవర్ లాగే ఉంది అది. రే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందిరా, దూకరా చిన్నడా. అరే స్విమ్మింగ్ పూల్ ఏనా ఇది, ఏదో ఇలా ఒక కాలువో మరి ఏంటో, మరి చాలా దూరం ఉంది. అయ్యి బాబాయ్ చాలా హైట్ ఉంది మాయా. ఇది యానం ఓబ్లిస్క్ అంట, ఏంటో మరి, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ పాండిచెర్రి, స్పాన్సర్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీ. ఓ మన రిలయన్స్, మన అంబానీ మామ అయితే మరి బాగా క్లోజ్, కానీ సరైన మెయింటెనెన్స్ లేక ఇలా అయిపోయింది. సరైన డెవలప్మెంట్ చేస్తే సూపర్ ఉంటుంది, కానీ ఏం చేస్తాం, యానం ఓబ్లిస్క్ టవర్ చూడండి. అసలు దీనికి మనకి రియాలిటీలో ఉండడానికి అసలు సంబంధం ఉందా? డిజైన్ అయితే బాగా చేశారు. ఓబెలిస్టిక్ టవర్ అంట, మీకు ఓపుకుంటే ఇలా స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కచ్చు, మనకు అంత ఓపిక లేదు కాబట్టి రిటర్న్ వెళ్ళిపోతాం. భయంకరం అయితే ఎక్కడైనా అంట, అందుకే నేను పైకి వీడియో తీయడానికి వెళ్తున్నాను. మన అంబానీ మామ కట్టించారు ఈ అందరికి, మాడిపోయి మాడిపోయి ఈ మసాయి తోడు తీసుకుని ఇక్కడ మసాలా డ్రింకులు కూడా అంటున్నారు. ఇంకోండి ఇక్కడే ఇప్పుడు అంత పైకి ఎక్కామంటే మేము చూపిద్దామని. ఇది లెవెల్ 3 అంట, ఇది అంటే ఫ్లోర్ లెక్క కాదు, మనకు ఒక 5 ఫ్లోర్లు ఎంతో ఇక్కడ ఒక ఫ్లోర్ ఎక్కడానికి అంత హైట్ ఎక్కాలి. చూపిద్దాం, ఇదిగో వ్యూ అయితే ఇక్కడ నుంచి పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే కిందకి, ఇది ఆ చివరి చూడండి అవి ఫ్యాక్టరీలు. దీని పైకా, అది ఎక్కలేమరా ఇంకా, ఇది ఎక్కడానికి అయిపోయింది మనకి. నేను చిన్నోడు అయితే ఎక్కుకుంటూ వచ్చామయ్యా, మీ టైగర్ మాయ అయితే కిందే ఆగిపోయాడు. ఎక్కడికి, నువ్వు పైకి ఎక్కి అక్కడి నుంచి హాయ్ చెప్పు, నేను తెస్తా, నేను ఎక్కలేదు నా వల్ల. ఈ పై నుంచి మనకి అటువైపు గోదావరి వ్యూ కూడా ఉంది, అదొక ఊరు అనుకుంటా, యానం అయి ఉండొచ్చు ఊరు, అదొక ఊరు ఉంది ఇటు. వ్యూ అయితే బాగుంది, చాలా బాగుంది పై నుంచి. అంటే ఇప్పుడు అందరినీ ఇక్కడికి వచ్చేసి చూడొచ్చు అని రికమెండేషన్ అనేం కాదు, కానీ ఎవరైనా ఎప్పుడైనా ఇటువైపు వస్తే యానం బీచ్కి వచ్చిన ఇది ఒక స్పాట్ చూడొచ్చు. ఇక్కడ నుంచి పైకి ఓపుకుంటే మెట్లకి పైకి ఎక్కి చాలా బాగుంది, వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుంచి. ఎరా వ్యూ అయితే చాలా బాగుంది. వచ్చా ఇది బీచ్, రాజీవ్ బీచ్ వే అంట, బీచ్ రోడ్లోకి వచ్చామా ఇప్పుడే. మా ఇప్పుడు మీకు ఒక మంచి విగ్రహం చూపిస్తాను, బల్లే ఉంది. యానం వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేస్తారు, అది ఇదిగోండి చూసారా, బల్లే ఉంది కదా. అక్కడ ఒక ఏనుగు, ఇక్కడ శివలింగం, అక్కడ ఒక ఏనుగు. ఏం చేస్తున్నారా, వస్తుందా అక్కడ నుంచి? నార్మల్గా అయితే ఇంతకుముందు మేము వచ్చి చిన్నప్పుడు అందులో నుంచి తొండల్లో నుంచి వాటర్ వచ్చి అలాగ దాని మీద అభిషేకంలో పడే అనమాట, కానీ ఏముందలేదు, కానీ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. సరిగ్గా మెయింటైన్ చేసి సరిగ్గా చేస్తే మంచి టూరిస్ట్ స్పాట్ అవుద్ది. ఆ విగ్రహం నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ తెలుగు తల్లి బొమ్మ ఉంది, చాలా అందంగా ఉంది ఇది కూడా. కాకపోతే ఇందాక అనుకున్నట్టే మెయింటెనెన్స్ లేదు, దీన్ని కూడా రిలయన్స్ ఇండస్ట్రీ వారి
సౌజన్యంతో, అంటే వాళ్ళే స్పాన్సర్ చేశారు. ఏంటో ఇక్కడ మాక్సిమం అన్ని రిలయన్స్ స్పాన్సర్డ్ అనే కనబడుతున్నాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ యేసు ప్రభు బొమ్మ ఉంది. ఇది కూడా భలే ఉంది మా చూడడానికి. ఇది కూడా రిలయన్స్ స్పాన్సరే. ఇవి రాళ్ళా లేకపోతే రాళ్ళా తయారు చేసిన స్ట్రక్చరో తెలియదు. ఎంట్రన్స్ ఎక్కడుందో మరి. ఇది బాబు చెప్పులు జాగ్రత్త. ఏమనుకుంటున్నారు మరి? లేపెత్తాడు దుమ్ము. పైకెళ్తున్నాం. స్టెప్స్ ఉన్నాయి మా. ఏముంటది రా పైన? బా పైకి ఎక్కచ్చా? ఓకే. లోపల ఇలాగా దేవుడిది ఉంది మాయా. ఇవన్నీ చెక్కినట్టున్నారు. అబ్బా 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 మళ్ళీ అసలు ఒక్కొక్క ముట్టుకోకల. ఎందుకు ముట్టుకోకూడదు అనుకుంటా. ఇది మొత్తం కూడా రాయిని చెక్కారా ఏంటో క్లారిటీ అయితే రావట్లేదు. కానీ కింద మొత్తం గొర్రెలు. ఇక్కడ యేసు ప్రభు అన్నమాట. ఇక్కడ ఏమో సిలువ సిలువ ఉంది. ఇక్కడ ఏమో మెరియం అనుకుంటా. అన్ని మెరియం చాలా బాగుంది లోపలైతే మాత్రం. లేపరా, ఆయన ఎక్కడ ఎత్తగలరా నువ్వు? కింద కింద పట్టుకో, పడిపోలేరా? నిలబడు, పుట్టు పుట్టు, కట్టుకో రైట్ సైడ్ ఇంకొట్టు. ఏసీ కూడా ఉంది. నేను లోపల పాటలే లేనట్టున్నాయి. ఆ పక్కన వేరే మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కి పైకి వెళ్తే, అది ఎక్కి పైకి వస్తే ఇక్కడికి వచ్చాం. దగ్గర నుంచి విగ్రహం అది మ్యాటర్. మాయా వెళ్తా ఉంటే దారిలో చీకులు కనిపించినాయి మన బీచ్ పక్కనే. ఎంతండి? ఒకటి ట్వంటీయా? ఒకటి ట్వంటీ రూపీస్ అంట. పర్లేదు, రెండు ఇవ్వండి. నిమ్మకాయలు వేసారా? మాయా ఐదు చీకులు తీసుకున్నాం. టేస్ట్ అయితే నేను చెప్పను, మీ టైగర్ మాయ చెప్తాడు. అరే ఇగో చీకులు 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 చీకులు. ఏంట్రా రసమే లేదు ఇందులో? రావే రసం రావే. రసమే రావట్లేదు. పచ్చిగా ఉంది. పక్కా రేపటి విరోచనాలే గైస్, పక్కా రేపటి మోషన్సే. పడుకో పడుకో, తినే తినే. అసలు కొడుకు కడుపులో పుల్లంతా ఉంది, పోయింది వచ్చేది మోసం చేసి తినే. మా ఇక్కడ వరుసగా ఇలాగ బైపాస్ మీద అన్ని లిక్కర్ షాపులే ఉన్నాయి. మనకి అక్కడ 220 రూపాయలు అంటే బీరే, ఇక్కడ 140 రూపాయలు అంటే కుర్రోళ్ళు తెగపట్టుకు వెళ్ళిపోతున్నారు. మా ఇప్పుడే డీజిల్ కొట్టించడానికి వచ్చాయి. ఇక్కడ రేట్ చూడండి, డీజిల్ 84 రూపాయలు. అదే డీజిల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో అదే మన వైపు 99 రూపాయలు 100 రూపాయలు అలా ఉంది. ఆల్మోస్ట్ బాగున్నాను. బాగున్నారా? చాలా బాగున్నారా? ఆల్మోస్ట్ మనకి 15 రూపాయలు డిఫరెన్స్ వచ్చింది ఇక్కడికి అక్కడికి. అందుకని వచ్చినప్పుడల్లా ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళిపోవడం సుఖం. పెట్రోల్ రేట్ అయితే ఇక్కడ 94 ఉంది. అదే మన ఏపీలో అయితే పెట్రోల్ 110 అలా ఉన్నట్టుంది. 15 రూపీస్ డిఫరెన్స్ దగ్గరగా. మా ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు ఈ యానం ఇంత ఫేమస్ అని. దానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకు ఈ యానం స్పెషల్ అంటే, ఇది యూనియన్ టెరిటరీ అనమాట. ఇండియాలో వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక 8 ఎన్నో ఉన్నాయి యూనియన్ టెరిటరీలు. అందులో ఇది పాండిచేరిలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ యూనియన్ టెరిటరీలు అన్నీ కూడా ప్రెసిడెన్షియల్, ఆయన ప్రెసిడెంట్ పరిపాలనలో ఉంటాయి. ఎటువంటి సీఎంలు కానీ వీళ్ళందరికి సంబంధం ఉండదు. అందుకని ఇక్కడ చాలా మంది బళ్ళు ప్లేట్ నెంబర్లు కూడా PY తో స్టార్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా పోలీసులు కూడా వెరైటీగా ఉన్నారు. కొద్దిగా కొంతమంది రెడ్ కలర్ టోపీలు పెట్టుకున్నారు. ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే చేయొచ్చు, కానీ చూస్తే ఎక్కడ మెయింటెనెన్స్ లేదు. మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి మాయా. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కొన్ని పెట్రోలు, నెక్స్ట్ ఆల్కహాల్ ఎందుకురా తక్కువ రేట్ అంటే, మనకి లోపల ఈ బోర్డర్ పాండిచేరి అదే ఈ యానం బోర్డర్ దాటి వెళ్ళగానే మీకు 10 రూపాయలు పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ. చాలా మంది ఇక్కడికి వచ్చి కొట్టించుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొట్టించుకుంటారు, ఎందుకంటే ట్యాక్స్ ఉంటుంది ఇక్కడ, ట్యాక్స్ ఫ్రీ. ఇదిని నెక్స్ట్ మందు కూడా ఆల్కహాల్ కూడా ట్యాక్స్లు తక్కువ ఉంటే దానివల్ల ఏంటంటే ఈ రెండు తక్కువ రేటు దొరుకుతాయి. ఇప్పుడు గోవాలో ఏ రేట్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే రేట్ ఉంటుంది ఆల్కహాల్ అలా అని చెప్పి కక్కుర్తి పడి బల్లల్లో వేసుకుని ఇన్ని కేసులు కొనుక్కుని పట్టుకెళ్ళిపోదాం ట్రై చేయకండి. ఎదర మొత్తం చెక్ పోస్టులు ఉన్నాయి, దొరికితే 50,000 ఫైన్ అంట. ఒక్క బాటిల్ దొరికినా 50,000 ఫైన్ అంట. అది మైండ్లో పెట్టుకోండి. అది మా యానం కథ అయితే ఇది. ప్రెసిడెన్షియల్ రూల్ వల్ల ఇది ఒక యూనియన్ టెరిటరీ అవడం వల్ల తక్కువ ఉంటాయి అనమాట ట్యాక్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా చుట్టాలు ఉన్న రాళ్ళు సబ్సిడీలో గ్యాస్ బండ్లు తెచ్చేసుకుని మోసుకుని వచ్చేసుకుంటారు గ్యాస్ బండ్లు. కాకినాడ వెళ్ళే దారిలో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మా.